పారిశుద్ధ్య కార్యక్రమం ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. పేడకుప్పల కోసం ఏర్పాటు చేసిన గుంటలో పడి రెండేళ్ల రాహుల్ అనే బాలుడు దుర్మరణం చెందిన విషాద ఘటన బోత్ మండలంలో చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని సాంగ్వి గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు ఆ బాలుడి పాలిట మరణ శాసనమయ్యాయి. చెత్త కుప్పల తొలగింపు రోగాలను దరిచేయకుండా చేస్తాయని అనుకుంటే ఓ బాలుడిని మృత్యు కూపంలోకి నెట్టింది. పేడకుప్పలను తొలగించడంతో గుంతలు ఏర్పడి అందులో వర్షపు నీరు నిలిచింది. సాంగ్వి గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు శుక్రవారం ఆ గుంతలో పడి దుర్మరణం చెందాడు. గ్రామంలోని కుమరం సురేష్ ఇంటి పక్కనే గుంత తవ్వి పశువుల పేడ కుప్పలను అందులో వేసేవాడు. ఈ చెత్త కుప్పను తొలగించారు. దీంతో అది గుంతగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి గుంతలో నీరు నిండింది. కుమరం సురేష్ కుమారుడు రెండేళ్ల రాహుల్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడి మృత్యువాత పడ్డాడు. తమ చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పారిశుద్ధ్య పనుల అనంతరం గుంతలు పూడ్చకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని, దీనికి పూర్తిగా అధికారులు బాధ్యత వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మన గ్రామంలో పెంట కుప్ప వేయడం వల్ల గుంతలో నీళ్ళొచ్చి రాగా చిన్న పౌరుడు ఆడుకుంటా బొందలో పడి చనిపోవడం జరిగింది. అందరు తీసుకొని గ్రామ సభ పెట్టినాం. అందరు జేసీబీ ట్రాక్టర్ పెట్టి అందరు తీసింది. పెంట కుప్పలు తీసేసి అటు బయటకు ఆడేసింది. అయితే అందులో నీళ్లు జమ అయి ఇట్లా జరిగింది.